నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రావతరణ వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ, సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న రాజధాని పరిసరాలు. రాష్ట్ర ఆవిర్భావోత్సవాలకు మాజీ ముఖ్యమంత్రికి ఆహ్వానం, కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్న హర్కర వేణుగోపాల్. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని భాజపా డిమాండ్, మాజీ సీఎంను కాపాడేందుకే కమలదళం ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్. విత్తనాల దుకాణాలు, నిల్వ గోదాముల్లో అధికారుల తనిఖీలు, నకిలీవి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల పోలీస్ కస్టడీ, అశ్లీల వీడియోల కేసులో విచారించనున్న దర్యాప్తు బృందం. లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కు సర్వం సిద్ధం, 57 స్థానాల్లో రేపు ఓటింగ్. దేశంలో ఠారెత్తిస్తున్న ఎండలతో జంకుతున్న జనం, వడగాల్పులతో ఇప్పటి వరకు 54 మంది బలి. జూన్2న జరగనున్న రాష్ట అవతరణ వేడుకలకు తెలంగాణ ముస్తాబవుతోంది. రాష్ట ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్న వేడుకల కోసం హైదరాబాద్లోని పలు ప్రాంతాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానం, ట్యాంక్ బండ్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుండగా అందుకోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్పై ఏర్పాట్లను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ చిత్రా రామచంద్రన్ పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్లో రిహార్సులు, ఇతర ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా సహా ఉన్నతాధికారులు పరిశీలించారు. కని విని ఎరుగన్ రీతిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండో తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకున్నాము. తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటింజెంట్స్, మార్చ్ పాస్ట్, పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డులు ప్రదానం కూడా చాలా కన్నుల పండుగ 2వ తేదీ నాడు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జాతికి అంకితం చేస్తారు. 10 o'clock పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయడంతో 10 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10 నుంచి వరుసగా అన్ని కార్యక్రమాలు అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ అంటే విజిటర్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ షాపింగ్, ఫన్, ఫెస్టివల్, ఎంజాయ్మెంట్, అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, ఆ తర్వాత ఈ మన మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితో కూడా ఒక మంచి వాక్ ఫాస్ట్ జరుగుతుంది. చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన 2వ తేదీ నాడు ఈవినింగ్ 7 o'clock ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే పబ్లిక్కి మాత్రం మేము ట్యాంక్ బండ్ ఫస్ట్ ఈవినింగ్, సెకండ్ ఈవినింగ్ 5 o'clock, బోత్ డేస్ 5 o'clock నుంచి ఉంటుంది. జూన్2న రాష్ట ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ఆవిర్భావోత్సవాలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలంటూ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ రాష్ట ప్రభుత్వం తరఫున ప్రత్యేక ఆహ్వాన లేఖను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఉన్నతాధికారులు కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత వేణుగోపాల్ చెప్పారు. గౌరవనీయులు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి, మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది.
రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉంటే కేసీఆర్ కేటీఆర్లకు అభ్యంతరం ఎందుకని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాష్ట ప్రజల ఆశయాలు ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. 4 నెలలుగా కాంగ్రెస్ సర్కార్ ప్రతి అడుగు తెలంగాణ వాదులు కోరుకున్న దిశలోనే ఉందని స్పష్టం చేశారు. జేజేహే గీతంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తిన హస్తం పార్టీ నేతలు చినజీయర్ స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఆంధ్రా సెంటిమెంట్ గుర్తురాలేదా అంటూ ప్రశ్నించారు. అందరితో చర్చించాకే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని, ప్రజల కోరిక మేరకు మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు, ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్థూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నా. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. దీనికి కారణం మాకు అర్థమైతుంది ఏంటంటే, అమరవీరుల్ని స్మరించుకుంటే ఇప్పటి వరకు నేనే సర్వం అనుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ అమరవీరుల యొక్క వారి యొక్క స్మారకం ముందుకొస్తే తన మరుగున పడిపోతానని బాధతో ఈ నానా యాగి చేస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది. సీతారామ ప్రాజెక్టులో జాప్యం జరిగినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాలేరుకు సాగునీరు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు. గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకున్న మంత్రి పొంగులేటి 10 ఏళ్లలో భారత సర్కార్ పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. 8 కోట్ల రూపాయలు ఖర్చైనా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని సమస్యలు తీర్చుతానని మంత్రి పొంగులేటి ప్రజలకు హామీ ఇచ్చారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటుగా ఇళ్లు, మంచినీళ్లు, దీంతో పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా. నాగార్జున సాగర్ లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రిజర్వాయర్కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది. ఇంకా ఆ టర్నల్ పూర్తవ్వలేదు. ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా, వీలైనంత తొందరలో సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడే వరకు రాజకీయ న్యాయ పోరాటం చేస్తామని భాజపా రాష్ట నేతలు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద, ధర్నా చౌక్ వద్ద భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానంతో కేసీఆర్ లోపాయికార ఒప్పందం చేసుకున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ను దాదాపు 50 మంది అధికారులను ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా విదేశాల నుంచి కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి వాడుకున్నారు. ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అయినా రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తిగా వివరిస్తారు. తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కాపాడేందుకే కేసు విచారణను సీబీఐ అప్పగించాలని భాజపా డిమాండ్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదా అని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయాలని రేవంత్ రెడ్డి కోరినా ఎందుకు పట్టించుకోలేదని భాజపాను నిలదీశారు. భారాసాను భాజపా తమ అనుబంధ సంస్థగా మార్చుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ కేసులో కేసీఆర్ను కాపాడటం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పి అంటారు. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురుగపోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడు తరం కాదు అని చెప్పి అంటున్నాను నేను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరున్నా కానీ అందరి వెలికి తినదుకుతా అని చెప్పి అంటున్నాను. మీరు బిఎల్ సంతోష్ 2 సంవత్సరాలు గడిచిందయ్యా, 2 సంవత్సరాలకు వెళ్ళేది ఎత్తుందో. నువ్వు ఎప్పుడైతే కేసీఆర్ గారు బిఎల్ సంతోష్ కుట్రపూరితంగా నేరంలో ఇరికించాలని చెప్పి ప్రయత్నం చేసినని చెప్పని మీరు భావిస్తున్నారో, మరి ఎందుకు దాన్ని నిలువరింపజేయలేకపోయారు? ఎందుకు వాస్తవాలు వెలికి తీయలేకపోయారు? అంటే మీ సమర్థత ఎంత కనబడుతుంది కదా. వాళ్ళు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా.
చిన్నారులను దత్తత తీసుకోవాలనుకుంటే చట్టపర ప్రక్రియ అనుసరించాలని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. చట్టబద్దంగా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. యూసఫ్గూడలోని శిశువిహార్ను సందర్శించిన సీతక్క ఇటీవలే అక్రమ రవాణా నుంచి పోలీసులు విముక్తి కల్పించిన చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల యోగక్షేమాలపై అధికారులను అడిగి తెలుసుకున్న సీతక్క ఎలాంటి లోటు రానియవద్దని స్పష్టం చేశారు. దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తగిన సలహాలు ఇవ్వాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే తెలంగాణలో వేలాది మంది అమరులైనట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో కాంగ్రెస్కు పలు ప్రశ్నలు సంధించిన కేటీఆర్ 1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేసిన విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు. 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరని కేటీఆర్ అడిగారు. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లలో 11 స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య విధానంలో తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరని ప్రశ్నించారు. 2004లో మాట ఇచ్చి 10 ఏళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానం చేసుకునే దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పినట్టు వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరని ప్రశ్నించిన కేటీఆర్ దానికి సమాధానాన్ని ఖాళీగా వదిలారు. విత్తనాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న సర్కార్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట వ్యాప్తంగా విత్తనాల దుకాణాలు, సీడ్స్ నిల్వ గోదాములను తనిఖీలు చేస్తున్నారు. డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించడం సహా నకిలీ విత్తనాలు రైతులకు అంటగడితే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరిస్తున్నారు. మరోవైపు విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచిస్తున్నారు. నైరుతి ఋతుపవనాల రాకపై వాతావరణ శాఖ శుభవార్త అందించడంతో అన్నదాతలు సాగుకు సన్నద్దమవుతున్నారు. పంట ప్రణాళిక మేరకు విత్తనాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పలు జిల్లాల్లోని విత్తన దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆదిలాబాద్లో విత్తన నిల్వ గోదాములు, దుకాణాలను కలెక్టర్ పరిశీలించారు. జూన్2 తర్వాత రైతులు కోరిన అన్ని రకాల విత్తనాలు అందుబాటులోకొస్తాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో తనిఖీలు నిర్వహించి కలెక్టర్ రాజీవ్ హనుమంతు రైతులకు బిల్లులివ్వని ఓ షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాల కొరతపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించిన నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన నకిలీ విత్తనాలు అమ్ముతున్న 2 డీలర్లపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. ఫర్టిలైజర్ అండ్ సీడ్ షాప్ సంబంధించిన ఏవైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్లో మన రెవెన్యూ పర్సన్ అండ్ పోలీస్ పర్సన్ ఇద్దరు పెట్టడం జరిగింది. షిఫ్ట్ వారీగా వారు ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఇది ఎందుకు పెట్టడం జరిగింది అంటే మన దగ్గర ఉన్న స్టాక్ మన రైతులకి ఖచ్చితంగా చేరాలి. ఎక్కడైనా డైవర్జన్ కానీ, హోల్డింగ్ కానీ, బ్లాక్ మార్కెటింగ్ జరగకూడదు. వీటి సంబంధించిన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దానికి నిన్నటి నుంచి ఇప్పుడు మనం ఇంకొక 10-15 డేస్ ఎప్పటివరకు ఈ కాటన్ సీడ్ సేల్ ఉంటాయి అప్పటి వరకు వాళ్ళు ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు. ఎక్కడ కూడా ఫార్మర్స్ కి ఇప్పుడు మనకి ఆథరైజ్ డీలర్స్ దగ్గర ఈ 941 డీలర్స్ కాకుండా బయట లూజ్ సీడ్ కొని మోసపోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మన హెల్ప్ లైన్ నంబర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నంబర్ 7288-44023. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అరికట్టడం సహా డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించకుండా చర్యలకు అధికారులు సిద్దమయ్యారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఎరువులు, విత్తనాల నిల్వలు, రికార్డులు, రసీదు పుస్తకాలు పరిశీలించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో రైతులు, ఫెర్టిలైజర్ షాపుల యజమానులకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
టాస్క్ ఫోర్స్ టీమ్స్ తోని రైడ్ చేయడం జరుగుతుంది. ఒక టీంకి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ దీంట్లో ఈరోజు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. మెయిన్గా విత్తన షాపుల మీద తనిఖీలు చేసి పత్తి విత్తనాలు అవైలబిలిటీ ఉందా లేదా, దాని పొజిషన్ ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి, అదేగాక ఏమన్నా మనకు డౌట్ వచ్చినప్పుడు కూడా బీటీ టెస్ట్ కూడా చేపించి దానికి ఏమన్నా మనకు బీజీ త్రీ అని ఏమన్నా మనకి హిస్టరీ ఏమైనా తేలితగినా దాన్ని ఇమీడియట్లీ సీల్ చేయడం కూడా మన టీంలకు ఆదర్శం చేయడం. హైబ్రిడ్ విత్తనాలన్నీ మంచివేనన్న అధికారులు నేల స్వభావానికి అనుగుణంగా ఎంచుకోవాలని సూచించారు. విత్తనాలు దొరుకుతాయో లేదోనని ఆందోళన చెందొద్దని రైతులకు సూచిస్తున్నారు. గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరిని ఏసీబీ అరెస్టు చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ సీఈ రామచందర్రావు, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ను అరెస్టు చేశారు. ప్రభుత్వ సొమ్మును రామచందర్రావు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2 కోట్ల 10 లక్షల విలువైన సర్కార్ నిధుల్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో రామచందర్రావు, కళ్యాణ్ను అరెస్టు చేసి ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు. భూవివాదం కేసులో 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్ ఏసీబీకి చిక్కారు. భరత్ రెడ్డి అనే వ్యక్తి పై ఉన్న కేసును క్లోజ్ చేయడానికి ఉపేందర్ అనే మధ్యవర్తి ద్వారా సీఏఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 3 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలోనూ ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీపై ఆరోపణలున్నాయి. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సహా గుర్రంగూడ సమీపంలోని సీఐ ఇన్స్పెక్టర్ వీరస్వామి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల చివరిదైన 7వ విడత పోలింగ్కు సర్వం సిద్దమైంది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల తుది 7వ విడత పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 పార్లమెంటు స్థానాలకు శనివారం ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ స్థానాలకు 1 అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం 144 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 2,50,56,877 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, వైర్లెస్ పరికరాలను అనుమతించబోమని యూపీ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. వడగాల్పుల నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు మెడికల్ కిట్లను సిద్దంగా ఉంచినట్లు చెప్పారు. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసితో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. మహారాజ్గంజ్, కుషీనగర్, దేవరియా, సలీంపూర్, బలియా, గాజీపూర్, మీర్జాపూర్, రాబర్ట్ గంజ్, చందౌలి, బన్స్గావ్, ఘోషి స్థానాలకు ఓటింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ స్థానాలు, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది. లోక్సభ పోరులో 37 మంది, శాసనసభ బరిలో 25 మంది ఉన్నారు. 57,11,969 మంది ఓటర్లున్నారు. బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండీ స్థానంతో పాటు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న హమీర్పూర్ స్థానానికి ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు 7 విడతలోనే పోలింగ్ జరగనుంది. 2,14,000 మంది ఓటర్లుండగా వారి కోసం 24,451 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. మొత్తం 328 మంది బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 70,000 పారామిలిటరీ బలగాలను మోహరించారు. పటియాలా నుంచి భాజపా తరపున మాజీ సీఎం అమరీందర్ సింగ్ సత్యమణి ప్రణీత్ కౌర్ పోటీ చేస్తున్నారు. బఠిండా నుంచి అకాలీదళ్ తరపున హరసిమ్రత్ కౌర్ బాదల్ బరిలో ఉన్నారు. జలంధర్ నుంచి కాంగ్రెస్ తరపున మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని 9 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. బీహార్లో 8 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 134 మంది బరిలో ఉండగా 1,60,00,000 మంది ఓటర్లున్నారు. జార్ఖండ్లోని 3 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుండగా 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలోని 6 పార్లమెంటు, 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.
ఏడో విడత పోలింగ్ తో 2024 సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. జూన్ 2న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ 4న లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు జూన్ 6వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే ప్రజ్వల్ను సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాల తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. ప్రజ్వల్ రేవణ్ణను విమానాశ్రయంలో మహిళా పోలీసు బృందమే అరెస్టు చేసింది. ఇద్దరు మహిళా ఐపీఎస్లు నేతృత్వం వహించారు. అక్కడి నుంచి సీఐడి కార్యాలయానికి వాహనంలో తరలించిన సమయంలోనూ మహిళా పోలీసు అధికారులే ఉన్నారు. ప్రజ్వల్ను అరెస్టు చేయడానికి మహిళా పోలీసు అధికారులనే పంపాలని నిర్ణయించినట్లు సిట్ అధికారులు తెలిపారు. రాజకీయ అధికారంతో మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడిన ప్రజ్వల్ను అరెస్టు చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉందనే సందేశమివ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వడగార్పుల కారణంగా ఇప్పటివరకు 54 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, పంజాబ్, ఒడిశాలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఒడిశాలో 12, బీహార్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు. గురువారం జార్ఖండ్లో 12 మంది చనిపోయారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్లలో ఇవాళ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. రేపటి నుంచి ఆ రాష్ట్రాలు యెల్లో అలర్ట్లోకి ఉంటాయని తెలిపింది. గురువారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోకి విస్తరించేందుకు మరో నెల రోజులు పడుతుందని వెల్లడించింది. ఢిల్లీలో ఈ వారాంతంలో ధూళి తుఫాను సంభవించే అవకాశముందని, ఫలితంగా కొంత వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ పేర్కొంది. శనివారం నుంచి దేశంలో వడగాల్పులు తగ్గుముఖం పడతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. దేశంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది ప్రధాన రిజర్వాయర్లలో నీటిమట్టాలు 23% పడిపోయినట్లు కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ ప్రకటించింది. 150 ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు 23% పడిపోయిందని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత నీటిమట్టాలు 77% తక్కువగా ఉన్నాయని సీడబ్ల్యూసీ తెలిపింది. గత వారం ఈ రిజర్వాయర్లలో నిల్వ నీటిమట్టాలు 24% ఉన్నట్లు నివేదించింది. ప్రస్తుతం 41.7 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. మొత్తం సామర్థ్యంలో ఇది 23% సమానమని తెలిపింది. గతేడాది ఇదే సమయంలో 53.832 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు పేర్కొంది. 150 జలాశయాల మొత్తం నీటి సామర్థ్యం 178.784 బీసీఎం అని వివరించింది. వాటిల్లో దక్షిణాది రాష్ట్రాల్లో 42 రిజర్వాయర్లున్నాయని, వాటి పూర్తి సామర్థ్యం 53 బీసీఎం కాగా ప్రస్తుతం కేవలం 7.317 బీసీఎం నీరు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ప్రధాని మోదీకి దేవుడిపై నిజంగా భక్తి ఉంటే ఇంట్లో పూజలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. రాజకీయాలు, మత విశ్వాసాలు రెండు వేర్వేరని, వాటిని ఎప్పుడూ కలపకూడదని సూచించారు. ఎన్నికలతో మతపరమైన అంశాలను ముడిపెట్టడం సరికాదన్నారు. కన్యాకుమారిలో మోదీ చేస్తున్న 45 గంటల సుదీర్ఘ ధ్యానాన్ని డ్రామాగా అభివర్ణించారు. ఇలాంటి డ్రామాలు దేశానికి హాని చేస్తాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ సినిమా వచ్చేంతవరకు మహాత్ముని గురించి ఎవరికీ సరిగా తెలియదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందించారు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీకి గాంధీ గురించి తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాడ్సే మార్గాన్ని ఎంచుకున్న మోదీకి గాంధీ గురించి తెలియదని ఖర్గే చురకలు వేశారు. దాడులను తక్షణమే ఆపాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను పెడచెవిన పెట్టిన ఇజ్రాయెల్ రఫా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రఫాలోని రెండు వేర్వేరు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు జరిపిన వైమానిక దాడుల్లో 12 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. రెండు శరణార్థి శిబిరాలపై జరిపిన దాడుల్లో 2 చిన్నారులు, 4 మహిళలతో సహా 12 మంది మరణించినట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడిలో 10 సంఖ్యలో పాలస్తీనియన్లు తీవ్రంగా గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. హమాస్ ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 36,224 మంది పాలస్తీనియన్లు మరణించగా 81,711 మంది గాయపడినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 54 మంది చనిపోగా 357 మంది గాయపడినట్లు చెప్పింది.